మీరు వెళ్ళింది నా దగ్గర ఉండటానికి, నా దగ్గర ఉండే స్తోమత, సమర్థత, వీరత్వం, పరాక్రమం, పౌరుషం, రోషం సంపాదించుకోవాలనే ఈ లోకంలోనికి మిమ్మల్ని పంపాను. మీరు ఏలికలై గెలిచేవారై జయశాలులై ప్రపంచంలో లోకాన్ని జయించి రండి నా సింహాసనం మీద కంటున్నాడు. మరి భూమి మీదకి వచ్చిన నీవు పిరికి బందగా దేవుణ్ణి అమ్ముకునేవాడిగా లోకాశలకు లొంగిపోయి లోకంలో ఉన్న కోరికలకు తలదించి బ్రతికితే నీకు దేవుడంతటి వాడవు ఎలా కాగలవు, దేవుడున్న లోకానికి ఎలా చేరగలవు? కులం అని మాలని మాదిగని కులాన్ని చెప్పుకొని దేవుడి దగ్గరకు వస్తే, దేవుడి దగ్గరకు వస్తే ఏమి ఇస్తారని అడిగేవాడు క్రైస్తవుడా? దేవుని కుమారుడా, రోషము గలవాడా? మన తండ్రి రోషము గలవాడు. ఏది నీకు రోషం? మన తండ్రి దహించు అగ్ని ఏది నీ మంట? బైబిల్కి దొరికిపోతావు, 10 రూపాయలు ఇస్తే లొంగిపోతావు, పూట భోజనం పెడితే లొంగిపోతావు. పురుగు వంటి వాడను, పేడ వంటి వాడను, దరిద్రం వంటి వాడను నువ్వే ప్రార్థన చేస్తావు. ధూళి వంటి వాడను, మట్టి వంటి వాడను. ఎప్పుడది? యేసుక్రీస్తు రాక ముందటి కాలం అది. యేసుక్రీస్తు వచ్చిన తరువాత ఆయన రక్తముతో నిన్ను దేవునితో సమాధానపరచి ఏం చేశాడో తెలుసా? మిమ్మల్ని ఆ మహాచక్రవర్తికి కుమారుడిగా చేశాడు.